ఈరోజు మనం మేలైన రుచుల్లో ఎన్నో రకాల ఉపయోగాలు, అంటే ఇదిని చెప్పలేము, అన్ని రకాల ఉపయోగాలు ఉన్న వెజిటబుల్ మన రాడిష్ అన్నమాట. సో రాడిష్తో మనము ఒక అంటే ముల్లంగి, సో ముల్లంగి తురుముతో మనం ఒక మంచి పచ్చడి తయారు చేసి చూపిద్దాం. ఓకే, సో ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి, మీరు ముల్లంగి తురుము రోడ్డు పచ్చడి తయారు చేసేటప్పుడు చెప్తారు. చెప్తాము, ముల్లంగి రసం తీసుకుంటే ఎలా ఉంటుంది, ముల్లంగి కర్రీ తీసుకుంటే ఎట్లా ఉంటుంది, సో ముల్లంగి ఆకులు ఎలా ఉంటాయి, వాటి ప్రాపర్టీస్ ఏంటి, అన్ని మనం చూద్దాం కుమారి. ఈ రోజు మనం మేలైన రుచుల్లో ముల్లంగి తురుము రోటి పచ్చడి తయారు చేసుకోబోతున్నాము. దానికి కావాల్సిన పదార్థాలు అయితే చూసేద్దాం. ముల్లంగి తురుము రోటి పచ్చడి తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు, ముల్లంగి తురుము, పచ్చిమిర్చి, నూనె, నిమ్మకాయ, ఎండుమిర్చి, కారం, ఆవాలు, జీలకర్ర, నువ్వులు, కరివేపాకు, ధనియాలు, వెల్లుల్లి, పసుపు, ఉల్లిపాయ ముక్కలు, సైంధవ లవణం. కావాల్సిన పదార్థాలు తెలుసుకున్నాం కదా, ఇప్పుడు ఎలా తయారు చేయాలి అంటే చూసేద్దాం. సో మనం స్టార్ట్ చేద్దామా? స్టార్ట్ చేద్దాం కుమారి. ఫస్ట్ పాన్ తీసుకోండి. ఇప్పుడు నూనె రెండు స్పూన్లు వేయండి. నూనె సో వన్ బై వన్ మనం అన్ని వేయించుతాము. సో ఫస్ట్ ధనియాలు తీసుకోండి. నెక్స్ట్ జీలకర్ర, జీలకర్ర వన్ స్పూన్, జీలకర్ర వన్ అండ్ హాఫ్ స్పూన్, నువ్వులు మొత్తం వేసేయండి. నువ్వులు మొత్తం స్పూన్ ఉంటుంది. సో నెక్స్ట్ వెల్లుల్లి కూడా వేయండి. ఒకసారి అలా వేయించి వెల్లుల్లి వేయండి. వేగుతున్నాయి కదా, ఇప్పుడే వెల్లుల్లి ఒక ఐదు రెబ్బలు వేయనమా? ఐదు వేయండి. నెక్స్ట్ పచ్చిమిర్చి కూడా వేయండి. ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు వేసేయండి. చిప్పట్లు ఆడిపోతున్నాయి కదా, ఫస్ట్ వేసేయాలి. సో ఇవన్నీ వేసి అలాగా వేయించండి. సో నువ్వులు, అవి నువ్వులు అసలు బాగా కొంచెం అలా వేయగానే వేడిగా చిప్పట్లు ఆడిపోతూ ఉంటాయి. సో ఇవన్నీ వేసి మనము కొద్దిగా వేపుకోవాలన్నమాట. సో ఇది వేగించేసాము, ఇది సరిపోతుందమ్మా? ఇంత వేగించేసేయండి. ఇందులో మనం కొంచెం కారము ఉప్పు కూడా వేసుకున్నాము. కొంచెం స్టవ్ సిమ్ లోనే ఉంది కాబట్టి మొత్తం సరిపడా ఇప్పుడే వేసేయండి. పావు చెంచా సైంధవ లవణము, పావు చెంచా కారము, కారం పొడి, కారం పొడి పావు చెంచా, పసుపు. ఒకసారి అన్ని వేయించి మనం బ్లెండ్ చేసుకుందాము. స్టవ్ ఆఫ్ చేసుకున్నాం కుమారి. స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాం కాబట్టి ఇప్పుడు దీన్ని కూడా మనము మిక్సీ జార్లోకి తీసేసుకుందాం. సో కుమారి, ఇది మనకి చల్లారింది, దీన్ని మనము మిక్సీలో బ్లెండ్ చేసుకుందాము. సో ఇలా బ్లెండ్ చేసుకున్నాం కుమారి మనము. సో నెక్స్ట్ మిరపపప్పు వేయండి. స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టేసుకున్నాము. ఇప్పుడు మనం ఏంటంటే పోపుకి తగ్గట్టుగా నూనె ఒక రెండు స్పూన్లు వేసుకుంటున్నాము. 2 స్పూన్స్ వేసుకున్నాము నూనె కాబట్టి ఇప్పుడు అది కొద్దిగా వేడి అవుతుంది. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే పోపు అంటే యాజ్ యూజువల్గా ఇక అందరికీ తెలుసున్న విషయమే కాబట్టి మనము పావు చెంచా ఆవాలు, పావు చెంచా జీలకర్ర, వెల్లుల్లి చాలు, ఎండుమిర్చి,
కరివేపాకు కరివేపాకు ఇవన్నీ వేసేసాం కాబట్టి ఇవన్నీ వేసేసాం కాబట్టి ఇప్పుడు దీంట్లో ఏంటంటే మనం ముందుగా తురిమి పెట్టుకున్న ముల్లంగి యాడ్ చేయండి ఇప్పుడు దీంట్లో కొద్దిగా పసుపు కూడా వేసేసాం ఆ వేయండి మరి सो इन मैं मुलंगी वे असल मैम चपार आलरे मन की मुलंगी बोल विधाल उपयोगपड़ी एंतम की एनो रका दिन उपयोगुनसे इप्ड चपेन मैम सो कुमारी मुलंगी अंदर की अंत मुख्य डायबिटीज मधुमेह तो इबंध पड़े वालक बैड कोलेस्ट्रॉल तो इबंध पड़े वालक यूरिनरी ट्रैक्ट इन्फेक्शन अंत मूत्राशय संबंध इन्फेक्शन तो इबंध पड़े वालक चला उपयुक्त उन्ट అంతేకాకుండా ఇది బరువును తగ్గించే గుణం కూడా మనం ముల్లంగి రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల బరువు కూడా తగ్గే అవకాశం ఉందన్నమాట సో అందరికీ అన్ని రకాలుగా ఉపయోగపడుతుంది సో ఈ ముల్లంగిని మనం ఇంత ముందు కూడా చాలా సార్లు ముల్లంగి గురించి మాట్లాడాం ముల్లంగి హోమ్ రెమెడీస్ కూడా చెప్పాము అంటే ముల్లంగి జ్యూస్ తీసుకోవడం వల్ల రెగ్యులర్ గా ఒక 20 ml ముల్లంగి జ్యూస్ 20 ml ఈక్వల్ వాటర్ కలుపుకొని ఒక స్పూన్ నిమ్మరసం కలిపి రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల కూడా హైపర్ కొలెస్ట్రామియా తగ్గే అవకాశం అంటే బ్లడ్ లో ఉండే కొలెస్ట్రాల్ లెవెల్స్ తగ్గే అవకాశం ఉందని కూడా చెప్పామన్నమాట సో యూరినరీ క్యాలిక్యులే అంటే మన మూత్రాశయ సంబంధ స్టోన్స్ ని తగ్గించే గుణం కూడా మనకి ముల్లంగి ఉందన్నమాట అంటే స్టోన్స్ తో ఇబ్బంది పడే వాళ్ళు కూడా రెగ్యులర్ గా ముల్లంగిని వాళ్ళ డైట్ లో ఇంక్లూడ్ చేసుకోవచ్చు ఇంకొకటి ఏంటంటే హెమరాయిడ్స్ అంటే పైల్స్ ఫిషర్స్ తో ఫిస్టులతో ఇబ్బంది పడే వాళ్ళకి కూడా ముల్లంగి ఆనోరెక్టల్ హెల్త్ కి కూడా ముల్లంగి చాలా ఉపయోగకరంగా ఉంటుందన్నమాట ముఖ్యంగా హెమరాయిడ్స్ లో ఓకే సో ఇప్పుడు ఉడికిపోయింది కదా మేడం ఆ ఇప్పుడు ఉడికిపోయింది కాబట్టి మనం ఇడ బ్లెండ్ చేసుకున్న మిశ్రమాన్ని అందులో వేస్తాము సో మనం ఇవన్నీ వేసి బ్లెండ్ చేసాం కదా ఆ మిశ్రమాన్ని మనం ఇందులో కలుపుదాం అన్నమాట తురుములో కలిపి ఒకసారి మనము తిప్పితే సరిపోతుంది కొంచెం డిఫరెంట్ స్టైల్లో తయారు చేసిన ఈ ముల్లంగి తురుము రోటి పచ్చడి అన్నమాట ఎందుకంటే ఎప్పుడూ ఒకటే సరి ముల్లంగిని ఉడికిపెట్టేసి మిక్సీ జార్ లో వేసి మెత్తగా చేసేకుండా డిఫరెంట్ గా కొత్తగా ఉంటుందని సో చూసారు కదా ఇక్కడ మనకి ఎంత బాగుందో మంచి మంచి ఫ్లేవర్ వస్తుంది సో ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ బౌల్ లోకి తీసేసుకుందాం సో ఇది పచ్చళ్ళలాగా మనకి కూరలాగా కూడా ఉంది యా డిఫరెంట్ గా డిఫరెంట్ గా యా ఇదిగోండి మ్యామ్ ఇప్పుడు దీంట్లోకి తీసేసుకుందాం సారీ ఇదిగో మరి మనం కొంచెం నిమ్మరసం ని కూడా పిండిదాము సో చూసావా కుమారి ఎంత టేస్టీగా మనకి ముల్లంగి రోటి పచ్చడి రెడీ అయిపోయింది ఒకసారి టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్పండి తప్పకుండా మ్యామ్ మరి ఇంత ఆరోగ్యకరమైన రుచికరమైన ఈ ముల్లంగి తురుము రోటి పచ్చడి ఎలా ఉంటుందో నేను టేస్ట్ చేసి చెప్పేస్తాను చాలా బాగుంది చాలా అంటే చాలా బాగుంది కొత్తగా ఎందుకంటే మనం కొంచెం తురుము అలాగా మిక్సీ జార్లో వేసి డిఫరెంట్ కాంబినేషన్ లో చేసాం కదా పులుపులుగా కారంగా అట్ ద సేమ్ టైం మనకు ఆ ముల్లంగి ఫ్లేవర్ అనేది తెలుసు ముల్లంగి ఫ్లేవర్ కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది సో ఆ ఫ్లేవర్ తెలుస్తూ చాలా అంటే చాలా బాగుంది ఈ ముల్లంగి తురుము రోటి పచ్చడి తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం మరొకసారి మీకోసం ముల్లంగి తురుము రోటి పచ్చడి తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ముల్లంగి తురుము పచ్చిమిర్చి నూనె నిమ్మకాయ ఎండుమిర్చి కారం ఆవాలు జీలకర్ర నువ్వులు కరివేపాకు ధనియాలు వెల్లుల్లి పసుపు ఉల్లిపాయ ముక్కలు సైంధవ లవణం ముల్లంగి తురుము రోటి పచ్చడి తయారు చేసుకునే విధానం ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకొని అందులో 2 చెంచాల నూనె 1.5 చెంచా ధనియాలు 1 చెంచా జీలకర్ర 1 చెంచా నువ్వులు 5 వెల్లుల్లి రెబ్బలు పచ్చిమిర్చి ఉల్లిపాయ ముక్కలు వేసి కొద్దిగా వేగించుకుని ఆ తరువాత 1/2 చెంచా సైంధవ లవణము 1/2 చెంచా కారము
పావు చెంచా పసుపు వేసి కలిపి స్టవ్ ఆఫ్ చేసి కొద్దిగా చల్లార్చుకొని మిక్సీ జార్లోకి తీసుకొని గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని అందులో 2 చెంచాల నూనె, పావు చెంచా ఆవాలు, పావు చెంచా జీలకర్ర, వెల్లుల్లి, ఎండుమిర్చి, కరివేపాకు, అలాగే ముందుగా తురిమి పెట్టుకున్న ముల్లంగి కొద్దిగా పసుపు వేసి వేయించుకోవాలి. ముల్లంగి ఉడికాక ముందుగా మిక్సీ పట్టుకున్న పేస్ట్ కూడా వేసి కలిపి కాస్త మగ్గాక స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ బౌల్లోకి తీసుకుని నిమ్మరసం చల్లి మరొకసారి కలుపుకుంటే ఆరోగ్యకరమైన రుచికరమైన ముల్లంగి తురుము రోటి పచ్చడి రెడీ.